హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కంప్యూటర్లో ఉన్నటువంటి బేసిక్స్, ఫోల్డర్ క్రియేషన్ చేయడం, ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అండ్ అన్ఇన్స్టాల్ చేయడం అనేది ఎలా, నెక్స్ట్ కొన్ని టిప్స్ అనేటువంటి చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం వచ్చేసి రైట్ సైడ్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే న్యూ మీదకి రాగానే మనకి ఇక్కడ ఫోల్డర్ అనేది కనిపిస్తుంది చూడండి. ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేయగానే మనకు న్యూ ఫోల్డర్ వచ్చేస్తుంది. ఆ న్యూ ఫోల్డర్ మనం ఒక నేమ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఫోల్డర్ అనేది ఎలా, ఫోల్డర్ అనేది క్లిక్ చేసి దానికి ఒక నేమ్ అనేది ఇలా ఇచ్చేస్తే ఆ నేమ్ అనేది దానికి యాక్టివేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మనం ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా న్యూ ఫోల్డర్ అనేది విధానం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆల్రెడీ 2-3 సంబంధించినటువంటి ఫోల్డర్స్ క్రియేట్ చేసాం మనం ఇందాక. కాబట్టి మనం వద్దనుకున్న ఫోల్డర్ని మనం ఇలా డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. డూ దిస్ నథింగ్ ఆర్ ట్రై అగైన్ ఆర్ క్యాన్సల్, అది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఫోల్డర్ని క్రియేట్ చేయడం అండ్ డిలీట్ చేయడం అని చేయొచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అనుస్క్రిప్ట్ మేనేజర్ అనే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్స్ అని క్లిక్ చేద్దాం. సాఫ్ట్వేర్స్ అండ్ గో టు అనుస్క్రిప్ట్ మేనేజర్. 7.10 ఉంది, 7.1 ఉంది అనుస్క్రిప్ట్ మేనేజర్. మనం ఇప్పుడు ఇక్కడ రన్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేసి ఇలా ఎస్ అనాలి ఫ్రెండ్స్. ఎస్ అనగానే నెక్స్ట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ 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 ప్రజెంట్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, అండ్ అయిపోయిన తర్వాత మీ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అవ్వగానే కంప్యూటర్ రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. బట్ మనకు అవసరం లేదు, ఇప్పుడు మన తర్వాత రీస్టార్ట్ చేద్దాం. ఫినిష్ అనేసాం. నెక్స్ట్ ఇది కూడా ఉంది ఫ్రెండ్స్, దీన్ని కూడా రైట్ సైడ్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అందాం. ఓకే అందాం. ఎస్, నెక్స్ట్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అది ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. రీస్టార్ అయిపోయిన తర్వాత విధంగా అడుగుతుంది ఫ్రెండ్స్, నో ఐ విల్ రీస్టార్ట్ మై ల్యాటర్ క్లిక్ చేసి మనం ఫినిష్ అనుకోవాలి. ఫినిష్ అనగానే మనం డిస్టాప్ మీకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఓపెన్ అయింది. దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు సింబల్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, బిజీ సింబల్. ఇది మనకు రౌండ్ సింబల్గా మౌస్, ఈ కర్స ఈ మౌస్ పక్క బట్టి రౌండ్గా తిరుగుతుంది ఆ సింబల్. ఆ సింబల్ ఏంటంటే బిజీగా ఉందని అర్థం. సిస్టమ్ వర్క్ చేస్తుంది, లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి అని అర్థం. ఆ సింబల్ వచ్చినప్పుడు మనం అలాగే వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చి ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. తెలుగు స్క్రిప్ట్ అనేసి ఇలా క్లిక్ చేసుకుని యాపిల్ అని ఓకే అనగానే మనకి ఈ విధంగా అది ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం అన్స్క్రిప్ట్ మేనేజర్ని ఇన్స్టాల్ చేసాము, ఓపెన్ చేసేసాము, ఇలాగ పెట్టేసాం ఫ్రెండ్స్. దీన్ని అన్ఇన్స్టాల్ చేయడం ఎలా, అన్స్క్రిప్ట్ మేనేజర్ని ఇన్స్టాల్ చేసాము మరి అన్ఇన్స్టాల్ ఎలా చేయాలి. సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి కంట్రోల్ CONTROL కంట్రోల్ ప్యానల్ అని ఇలా వచ్చేసి ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో అకౌంట్ సంబంధించినవి, నెట్వర్క్ సంబంధించినవి, హార్డ్వేర్ సంబంధించినవి మొత్తం కూడా ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ అనే దాని మీద అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ని క్లిక్ చేద్దాం. అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్, అన్స్క్రిప్ట్ మేనేజర్ అని. దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి రైట్ సైడ్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అన్నారు ఫ్రెండ్స్. అన్ఇన్స్టాల్ అనగానే ఆర్ షూర్ వాంట్ టు కంప్లీట్ రిమూవ్ ది అన్స్క్రిప్ట్ మేనేజర్ అని ఇక్కడ కాంపోనెంట్స్ సహా మొత్తంగా తీస్తారా అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ అనాలి. ఎస్ అనగానే ఇప్పుడు అన్స్క్రిప్ట్ మేనేజర్ అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది. ఇలా అన్ఇన్స్టాల్ వచ్చేటప్పుడు మనకి రెడ్ మార్క్ అనేది చూపిస్తుంది, ఇన్స్టాల్ అయ్యేటప్పుడు బ్లూ మార్క్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది వైఫై అడాప్టర్ సంబంధించింది. ఇది ఇక్కడ ఇది వైఫై సంబంధించింది ఫ్రెండ్స్. ఇది వైఫై అనేటువంటి కనెక్షన్ అనేటువంటి ఉందా లేదా, దాని యొక్క స్ట్రెంత్ చూడడానికి ఇక్కడ సిగ్నల్ చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇదేమో నోటిఫికేషన్ సంబంధించినవి. ఇక్కడ మనకు ప్రోగ్రామ్స్ హైడ్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవాస్ట్ యాంటీవైరస్ అండ్ నెక్స్ట్ వైఫై అడాప్టర్ సిగ్నల్స్, ఈ రెండు కూడా హైడ్ చేయడం జరిగింది. ఇది వాల్యూమ్ సంబంధించింది ఫ్రెండ్స్, దీని క్లిక్ చేయడానికి వాల్యూమ్ సంబంధించింది. అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్స్, మెయిల్ కానీ నోటిఫికేషన్స్ అనేవి సైడ్స్ ఇక్కడ సైడ్లో వస్తాయి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఇప్పుడు ఇక్కడైతే ఏ నోటిఫికేషన్స్ లేవు, దాని పక్కకు క్లిక్ చేద్దాం. ఇదంతా టాస్క్ బార్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసి అన్పిన్ దిస్ టాస్క్ బార్ అనగానే ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. లేదా పిన్ టాస్క్ బార్ అంటే అది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇదంతా దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో విండో స్టార్ట్ ఫ్రెండ్స్, ఇది విండో స్టార్ట్. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇది స్టార్ట్ అనమాట. ఇక్కడ ఆల్ యాప్స్ అని క్లిక్ చేయగానే మనకు అన్ని యాప్స్ అనేటువంటివి కూడా ఇందులో ఇన్స్టాల్ అయినటువంటి అన్ని యాప్స్ అనేటువంటివి చూపెడతాయి ఫ్రెండ్స్. ఇది విండోస్ 10 అవ్వడం వల్ల మీకు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అదే విండోస్ 7 కానీ XPలో ఇది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా
ఇది ఇందులో వచ్చేసి ఇక్కడ మనం ఆల్ ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేయాలి, లేదా ఆల్ యాప్స్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోలో ఫ్రెండ్స్ జస్ట్ బేసిక్స్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఫోల్డర్ని ఎలా డిలీట్ చేయాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఇందులో ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు డిలీట్ అయిపోయినవన్నీ కూడా ఇక్కడ రీసైకిల్ బిల్లోకి వెళ్తాయి, రీసైకిల్ బిల్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తాయి. మనం వీటన్నిటి ఇంకా డిలీట్ చేయాలంటే కంట్రోల్ ఏ అనేసి షిఫ్ట్ అండ్ డిలీట్ అంటే మొత్తం కూడా డిలీట్ అయిపోద్ది, ఎస్ అనగానే ఆటోమేటిక్గా పర్మనెంట్లీ డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఉన్న స్పేస్ అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మనకు ప్రజెంట్గా ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఈ వీడియోలో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ అండ్ షేర్.